అన్న సైడ్ సైడ్ అన్న ఎన్నికరాని నా సైడ్ నా మీరు ఎన్నికుంటే అందరు ఈ రోజు ఈ కార్యక్రమం మనం జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 3 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రం అంతా నేను పాదయాత్ర చేసి సామాన్య ప్రజానీకం దగ్గరికి నేనే వెళ్ళి వారి కష్ట నష్టాలను దైనందిన జీవితంలో వారు పడే ఇబ్బందులను తెలుసుకోవాలి. ఓ రాజకీయ నాయకుడిగా, ఓ పార్టీ అధ్యక్షునిగా, భవిష్యత్ కాలంలో నా పార్టీకి ఓటు వేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీ కష్టాలు తీరుస్తానని చెప్పబోయే వ్యక్తిగా ఆ ప్రజల కష్టాలు నాకు తెలియాలి కదా అని చెప్పి దుస్సాహసమైనటువంటి చర్యకు సంసిద్ధపడినాడు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద త్యాగానికి సిద్ధపడిన మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు ఇన్ని వేల కిలోమీటర్లు నడిచి ఒళ్ళు గుళ్ళ చేసుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలను 1.5 సంవత్సరకాలం కాకముందే పూర్తి చేసిన ఈ నేపథ్యంలో కనీసం మనం ఆయనకు కృతజ్ఞతలైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పి మా పార్టీ భావించి ఆయన కోరకపోయినప్పటికీ, ఆయన వద్దని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులము, మంత్రులము, పార్టీ క్యాడర్ అందరూ కలిసి, ఇది నీకు సంబంధించిన అంశం కాదు సార్, ఇది మాకు సంబంధించిన అంశం, మా నాయకునిగా, మా పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా మేము నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాం, 10 రోజులు ఈ రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి, ఇది మేమందరం కలిసి చేసుకుంటా ఉండే పండగ దినం అమ్మా. ఇది 100 పథకాలు రజకులకు సహాయపడినాం, నాయి బ్రాహ్మణులకు సహాయపడినాం, టైలర్లకు సహాయపడినాం, ఆటో వారికి సహాయపడినాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినాం. ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం మీకు చేసినాడు నాయకుడు అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. గుర్తు చేసి ఆయన నాయకత్వం పట్ల మీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే మా సత్సంకల్పం తప్ప మరొక ఉద్దేశం కాదు తల్లి. ఈరోజు మీరు వేసిన ఓటు జగన్కు
రేపొద్దనా 18 సంవత్సరాల తర్వాత మేన కోడళ్ళు కూడా ఓటేసే రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. మీ బిడ్డలు కూడా ఓటేస్తారు ఆయనకు, నాకు తెలుసది. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఇంత సుపరిపాలన అందించి మీ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని చెప్పి నిస్వార్థపూరితమైన ఆలోచన విధానంతో ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజకమైన పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరే 30 సంవత్సరాలు మీరు విశ్వసించి బలపరసరా తల్లి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరును వేదిక చేసుకొని మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా, తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తా ఉన్న ఒక మాట, రాష్ట్ర ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి జీవించి ఉండాలనే స్వార్థం ఎలాగైతే ఉందో, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల హృదయాలలో నేను మరణించినా కూడా జీవించి అమరుడై ఉండాలనే స్వార్థం తప్ప మరొకటి లేదు నాలో.